तत्तज्जनु तत्तज्जनु तग्रिम तत्तज्जनु तत्तज्जनु तम 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 तत्तज्जनु तग्रिम तत्तज्जनु तत्तज्जनु तम तत्तज्जनु तग्रिम तत्तज्जनु 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 तग्रिम तत्तज्जनु तम तत्तज्जनु तग्रिम तत्तज्जनु तत्तज्जनु तम तत्तज्जनु तम तत्तज्जनु तग्रिम तत्तज्जनु तत्तज्जनु तम तत्तज्जनु तम तत्तज्जनु तग्रिम तत्तज्जनु तत्तज्जनु అందరికీ స్వాగతం పిల్లల్లారా. ఇంతకుముందెప్పుడూ మీరు కనీ విని ఎరుగని ఇంకో కథతో మీ పద్మావతి బామ్మ మళ్ళీ వచ్చింది. ఈ అద్భుతమైన ప్రపంచం ఎలా ఉద్భవించిందో తెలుసుకోవడానికి మీరందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు కదూ. ఆ నీలి ఆకాశం, మెరిసే ఆ నక్షత్రాలు, ప్రకాశించే సూర్యుడు, వెన్నెల పంచే చంద్రుడు, పరవళ్ళు తొక్కే సముద్రాలు, మిరుమిట్లు గొలిపించే మెరుపులు, వివిధ రంగులలో కనిపించే చేపలు, ఎన్నో వన్యప్రాణులు, చలికాలాలు, వసంత కాలాలు, అగ్నిపర్వతాలు, ఇలా ఎన్నో. పిల్లలు, నోవా యొక్క ఓడ అనే కథలు మీ అందర్నీ మెప్పించే సన్నివేశాలతో ఈ అద్భుతమైన కథను చూసొద్దాం పదండి. ఇటువంటి కథ మీ ముందుకు రావడం ఇదే మొట్టమొదటిసారి. బైబిల్ ప్రకారం నోవా యొక్క పెట్టె అంటే ఒక ఓడ అని, అది దేవుని యొక్క కృపతో చేయబడినదనీను, నోవా అతని కుటుంబాన్ని మరియు కొన్ని జీవరాశుల్ని ప్రళయం నుంచి కాపాడటానికి చేయబడినదిగా తెలియవస్తోంది. నోవా దేవుని కృషితో సృష్టించబడిన ఓ ఉన్నతమైన వ్యక్తి. అతను తన పునీత జన్మతో ఈ లోకాన్ని నాశనం కాకుండా కాపాడాడు. నోవా కళ్ళం కపటం లేని ఓ అమాయకుడైన వ్యక్తి. ఈ లోకంలోని జీవరాశులు జీవం పోసుకోవటానికి అతనే కారణం. ఆదాం, అవ్వా వాళ్లే మన తరానికి మూలాధారమని లోకంలోని సమస్త మానవులు మాత్రమే కాదు బైబిల్ కూడా మనకు తెలియచేస్తోంది. అందువల్ల నోవా ఎక్కడినుంచి వచ్చాడు, మానవజాతి వృద్ధి చెందడంలో అతని పాత్ర ఎంత ఉంది, ఒంటరి వ్యక్తైన అతనికి దేవుని ఆశీర్వాదం ఉండి సాధన లభించి లోకాన్ని తిరిగి మామూలు స్థితికి ఎలా తీసుకురాగలిగాడు, మానవుడు లోకాన్ని ఎలా కనుగొన్నాడు అనే నిజాన్ని ఆశ్చర్యపరిచే ఈ నిజం ఈ దృశ్యాల ద్వారా మనకి తెలుస్తుంది. దేవుని విపరీతమైన కోపానికి ఏంటి కారణం? నోవా దేవుని దండనకు ఎదురుచూసి దాన్ని అనుభవించి తిరిగి భూమి మీదకు ఎలా వచ్చాడు? ఇతనే మానవుడని, ఇదే మానవజాతిలోని గొప్పతనమని తెలియచేసే కథగా నిలిచిపోతుంది. దేవుడు ఆకాశాన్ని భూమిని సృష్టించాడు. భూమి రూపం లేకుండా ఏర్పడింది. ఎక్కడ చూసినా చీకటితో నిండిపోయింది. అక్కడక్కడ కాంతి ఉద్భవించాలి. దేవుడు లోకాన్ని చీకటి నుంచి వెలుగులోకి రప్పించాడు. వెలుగు ఉన్న సమయాన్ని పగలని, చీకటిగా ఉన్న సమయాన్ని రాత్రని అంటారు. అదేవిధంగా పగలు మరియు సాయంత్రాలని విడదీశారు. సముద్రంలో మాత్రం నీరు నిరంతరంగా ఉండేలా చేశాడు.
దేవుడు ఆకాశాన్ని నిరంతరంగా ఉండేలా చేశాడు. ఎండిపోయిన ప్రదేశాల్ని దేవుడు భూమి అనే పేరుతో పిలిచాడు. భూమిలో గడ్డి చిన్న మొక్కలు పెరగనిచ్చాడు. ఆ చెట్ల ద్వారా విత్తనాలు రావాలి, ఫలాదుల వల్ల పళ్ళు ఉద్భవించాలి, భూమంతా పచ్చగా ఉండాలి, మనసుని ఉల్లాసపరిచే పుష్పాలు ఉండనివ్వాలి. ఫలాలు, విత్తనాలు, వివిధ రకాల పక్షులు అన్నీ ఉండాలని సృష్టించారు. ఆయన అనుకున్నట్టే అన్నీ జరిగాయి. దేవుడు అందరూ సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. కొండలను, పర్వతాలను, గుట్టలను సృష్టించాడు. నీరు ఆ కొండల మీద నుండి పారేలా చేసి ఆ నీరు భూమిపై పెరిగే వృక్షాలకు అందేలా చేశాడు. అదేవిధంగా పర్వతాలను, కొండలను సృష్టించాడు. అన్నింటినీ చాలా అందంగా సృష్టించాడు. దేవుడు ఆశ్చర్యపడే విధంగా ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. ఆయన రెండు వేళల్ని సృష్టించాడు. కొంత కాంతి ఇచ్చేదాన్ని రేయి సమయమని, ఎక్కువ కాంతి ఇచ్చేదాన్ని పగటి సమయమని విడతీశాడు. ప్రకాశించే నక్షత్రాలను సృష్టించాడు. రేయి కాంతినిచ్చే ఆకారాన్ని చంద్రుడని, మరియు పగటి కాంతినిచ్చేదాన్ని సూర్యుడని విభజించాడు. సూర్యుడి ద్వారా కాంతి శక్తి అందేలా సృష్టించాడు. చంద్రుడి ద్వారా ఉత్సాహం, సంతోషం, ప్రశాంతత సృష్టించాడు. సూర్యుడు, చంద్రుడు ఆయన ఇష్టప్రకారమే సృష్టింపబడ్డ పిదప సూర్యుడు ప్రపంచంలో ఉన్న అన్ని చోట్లను తన నుండి వచ్చే కాంతిని, ప్రకాశాన్ని అందించాడు. చంద్రుడు అదేవిధంగా రేగిపూట చల్లదనాన్ని, ప్రశాంతతని అందించాడు. భూమిపై ఉండే ప్రతి ప్రదేశాన్ని నీరు, గాలి ఉండే విధంగా సృష్టించాడు. జీవరాశులన్నిటినీ ఎంతో సంతోషంగా ఉండాలని కోరుకున్నాడు. అక్కడక్కడ ఎడారులు, ప్రకృతి సిద్ధమైన వనములు, అక్కడక్కడ అగ్నిపర్వతాలు, వెచ్చటి నీరు, అక్కడక్కడ వసంతము, మంచు బిందువులు, అక్కడక్కడ మంచు పర్వతాలు, ఆ మంచులో మునిగి ఉన్న భూమిని సృష్టించాడు. ఆయన ఇష్టప్రకారమే ఎడారులు సృష్టించారు. భూమి నుంచి నీరు ఉద్భవించేలా చేశాడు. ఆ నీరు వెచ్చగా, చల్లగా ఉండేలా సృష్టించాడు. వేడిని తగ్గించి పచ్చదనాన్ని పెంచే విధంగా పచ్చటి పువ్వులను సృష్టించి సువాసనలు వెదజల్లాడు. మంచుతో కప్పబడిన పెద్ద పెద్ద పర్వతాలను సృష్టించి ఆ మంచు కరిగి నీరుగా మారి ధారలు కట్టేలా తెల్లటి మంచుకు కరిగే గుణాన్ని కల్పించాడు. మంచు కొండవలే కానవచ్చింది. అక్కడక్కడ తేమగా ఉండే భూమిపై పెరిగే పెద్ద పెద్ద చెట్లను, మొక్కలను, పొదలను సృష్టించి ఒక పెద్ద అడవి ఏర్పడాలి. పెద్ద పెద్ద సెలయేళ్లను సృష్టించి ఎన్నో రకాల కీటకాలు, రకరకాల పక్షులు అడవిలో సృష్టించబడాలి. దట్టమైన అడవులు ఏర్పడాలి. సువాసన భరితమైన పుష్పాలను, అందమైన శబ్దాలను అందించే కీటకాలను సృష్టించాలి. అంతా ఆయన ఇష్టపడ్డ విధంగానే సిద్ధమైంది. భూమి చాలా అందంగా కానవచ్చింది. ప్రతి ప్రదేశంలోనూ రకరకాల జంతువులను సృష్టించాడు. అడవిలో మృగాలను, ఇళ్లల్లో పెరగడానికి సాధు జంతువులను సృష్టించాడు. అడవిలో పెరిగే మృగాలకు రక్షణ కోసం గోళ్లను, దంతాలను సృష్టించాడు. నీటి లోపల భాగంలో పెరిగే జీవరాశులను, భూమిపై పెరిగే జంతువులను సృష్టించాడు. సింహాలను, పులులను, చిరుతలను సృష్టించాడు. జింకలను, ఏనుగులను, మరియు అడవి బర్రెలను సృష్టించాడు.
గాలిలో పెరిగే తీగ మొక్కలకు తేనె ఉద్భవించే పుష్పాలను సృష్టించి ఆ తేనెను జుర్రుకునే తేనెటీగలను సృష్టించాడు. ఎడారిలో ఒంటెలను సృష్టించాడు. సముద్రంలో తిమింగళాలను సృష్టించాడు. పలు రకాల పక్షులు గాలిలో ఎగిరే విధంగా సృష్టించాడు. అన్ని చోట్ల వెలుగు ఉద్భవించాలి, ప్రతి చోట చల్లదనం వేడి ఉండేలా సృష్టించాడు. ఒక్కో చోట భరించలేని వేడిని పుట్టించే అగ్నిపర్వతాలను సృష్టించాడు. అన్ని ప్రదేశాలలో ఋతువుల మార్పులు ఉండేలా సృష్టించాడు. ఆకులు రాలే కాలం, వేసవికాలం, వసంతకాలం, వర్షాకాలం అనే కాలాలు ఏర్పడాలి. ఆయన ఇష్టప్రకారమే అన్నిటినీ సృష్టించాడు. ప్రపంచమే వివిధ రకాల రంగులతో నిండిపోయింది. సూర్యకిరణాలతో కూడిన ఉదయం, ఉష్ణంతో కూడిన మధ్యాహ్నం, ప్రశాంతంతో కూడిన సాయంత్రం, చల్లదనంతో కూడిన రాత్రివేళగా రోజును విభజించారు. సూర్యుడు చంద్రుడు రేయి పగళ్లను తీర్మానిస్తారు. సముద్రంలో జీవరాశుల్ని సృష్టించాడు. ఆ సముద్రంలో చిన్న పెద్ద చేపలు ఉండేలా చేశాడు. వివిధ రకాల ఆకృతుల్లో రంగుల్లో పుట్టించాడు. అన్ని సముద్రాలు కలిసి ఒక మహాసముద్రంలా మారేట్టు చేశాడు. నదులు కాల్వలు మహాసముద్రంలో కలిసేలా చేశాడు. ఆ విధంగానే పలు ప్రదేశాల నుంచి వచ్చే ఉప్పెనలు సముద్రంలో కలిసేలా చేశాడు. మేఘాలు నక్షత్రాలు సృష్టించాడు. నక్షత్రాలకు మెరిసే గుణాన్ని ఇచ్చాడు. ఆ విధంగానే మేఘాలు నక్షత్రాలు ఉద్భవించాయి. నక్షత్రాలు మెరవడం మొదలుపెట్టాయి. ప్రపంచమే ప్రకాశవంతంగా మారింది. దేవుడు భూమి నుంచి గాలిలోకి ఎగిరే జీవరాశులను, సముద్రంలో జీవించే జీవరాశులను అత్యధిక సంఖ్యలో సృష్టించాడు. ప్రతి జీవరాశి తమ తమ సంతతిని పెంపొందించుకునేలా నేను ఆశీర్వదిస్తున్నాను. అదేవిధంగా లోకంలోని ప్రతి జీవరాశి సంతతిని పెంపొందించడం మొదలుపెట్టాయి. అంతా దేవుడి కోరిక మేరకే జరిగింది. కానీ ఈ విషయాలన్నీ సమతుల్యంగా ఉండడానికి ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి అని ఆలోచించాడు భగవంతుడు. ఇదంతా చూసి ఆనందించే విధంగా ఇంకొక ప్రతిసృష్టి చెయ్యాలి. ఆ ప్రతిసృష్టి పూర్తిగా నాలాగే ఉండాలని నిర్ణయించుకున్నాడు. అలా ఏర్పరిచే ప్రతిబింబం చాలా తెలివైన వాడై, బాధ్యత గలవాడై ఉండాలి. ఈ భూమిని సంరక్షించే స్వభావం కలవాడై ఉండాలి. ఇంతవరకు సృష్టించిన అన్ని జీవరాశులకు లేని బుద్ధి తన అంశతో ఒక ప్రతిసృష్టి చేయాలనుకున్నాడు. నేను నాలాంటి ఒక మనిషిని ప్రతిసృష్టి చేస్తాను. నేను సృష్టించబోయే సృష్టికి సముద్రంలో ఉండే చేపైనా వీచే గాలైనా ఈ భూమిపై బతుకుతున్న ప్రతి జీవరాశి, నడిచే ఎగిరే జీవి, గడ్డి నుంచి పెద్ద వృక్షం వరకు తన శక్తితో ప్రతి దానిని తన అధీనంలో ఉంచుకునే విధంగా మలచాలి. దేవుడు మానవుడు అనే ఒక శక్తిని సృష్టించి అతనికి నాసికా రంధ్రంలో గాలి ఊది ఊపిరి అందించాడు. అతనికి ఆదామని పేరు పెట్టాడు. అతనికి తోడుగా ఇంకొక ప్రాణి ఉండాలని, ఇద్దరూ కలిసి ఈ ప్రపంచంలో తన సృష్టిని సంతోషంగా అనుభవించాలనేది ఆయన ఉద్దేశం. ఆదాం ఒంటరిగా ఉండడం ఆయన ఇష్టపడలేదు. ఆయన అవ్వను సృష్టించాడు. ఆమె ఆడది, ఆదాంకి తోడుగా ఉండాలని ఆజ్ఞాపించాడు. మానవ సంతతి మనిషి ద్వారానే, అతని శరీరంలోని రక్తం ఎముకల ద్వారానే పెంపొందాలి. ఈ అవ్వని నేను సృష్టించాను. అవ్వే ఆదాముకి సరైన జోడీగా నిరంతరంగా నిలిచి ఉంటుంది. ప్రపంచంలో మొదటి వ్యక్తిగా ఆదాంని, మొదటి ఆడదానిగా అవ్వను సృష్టించాడు. ఆడా మగలను సృష్టించగానే దేవుడు చాలా సంతోషించాడు. ఇప్పుడే భూమి సంపూర్ణమైన అందంతో ఉందనుకున్నాడు. ఉన్న శక్తి ప్రకాశం అంతా ఒక రూపకల్పనకు వచ్చాయి. వీటన్నిటినీ వీరిద్దరే అనుభవించాలి. ఆదాము అవ్వ ఇద్దరూ కలిశారు. ఈవ ఇద్దరు మగపిల్లల్ని కన్నది. వాళ్ల పేర్లు కెయిను మరియు ఏబేలు. అవ్వ వీరిద్దరిని కనే సమయంలో ప్రసవ వేదనను అనుభవించింది. అప్పుడు ఈ ప్రసవం అనేది మరుజన్మని తను అనుకుంది.
పెద్దవాడైన కెయిను సోమరితనంగాను అనవసరంగా ఖర్చు పెట్టేవాడిగా పెరిగాడు. రెండవ వాడైన ఏబేలు చాలా మంచివాడు. వీరిద్దరూ తమ వంశాన్ని వృద్ధి చేసుకున్నారు. చాలా సంవత్సరాల తరువాత ఆదాము యొక్క వంశంలో నుంచి నోవా జన్మించాడు. ఎన్నో తరాలు గడిచాయి. రోజులు గడిచే కొద్దీ ఆడ మగ సంతతి సంఖ్య అధికమయ్యింది. పేరాశతో ఉన్న మగవాళ్లు చెడు అభిప్రాయంతో ఆడవాళ్లను తీసుకుపోయి దుష్ప్రయోగం చేసి తప్పుడు పనులు చేయడం మొదలుపెట్టారు. రెండు వర్గాలకు వారి వారి మనసులో ఈర్ష్యాద్వేషాలు పుట్టాయి. భూమిలో ప్రశాంతత కరువైంది. ప్రతి మానవుడు 300 నుంచి 400 ఏళ్లు వరకు జీవించేవాడు. వారు క్రమశిక్షణ లేని జీవితాన్ని జీవించారు. ఆడవారు కూడా పేరాశతో మగవారిని తమ ఇష్టానికి ఉపయోగించుకొని వారితో పనులు చేయించుకునేవారు. వారి మధ్య గొడవలు మొదలయ్యాయి. ఒకరినొకరు అర్థం చేసుకోవాలని మరిచారు. దేవుడి మీద ఎవరికీ బొత్తిగా భయం లేకుండా పోయింది. ఒక్కొక్క వ్యక్తిలోనూ మగవాడైనా సరే ఆడదైనా సరే తమను మించిన శక్తివంతులు ఎవరూ లేరనే ఆలోచనకి వచ్చారు. దేవుడు చాలా బాధపడ్డారు. ఈ భూమి మీద ఇటువంటి సంతతి ఉండడం ఆయనకు ఇష్టం లేదు. ఆయన ఈ ప్రపంచాన్నే నాశనం చేయాలనుకున్నాడు. సంతోషంతోనూ కోరికతోనూ సృష్టించిందంతా నాశనం చేయాలనే నిర్ణయానికొచ్చాడు. ఆయన సృష్టించిన మానవుడిని నాశనం చేసి అటువంటిది లేకుండా చేయాలనుకున్నాడు. అందరిలోనూ చెడు అభిప్రాయాలు పూర్తిగా నిండిపోయాయి. ఇలాంటి పేరాశతో ఉన్న మానవుడిని సృష్టించేనే అని దేవుడు బాధపడ్డాడు. నా ద్వారా సృష్టించబడిన సూక్ష్మజీవి కూడా నాశనమైపోవాలి. నేను ఈ భూమిలో ఏ జీవరాశి ఉన్నా దాన్ని కూడా సర్వనాశనం చేస్తాను. నాకు ఇటువంటి చెడు ఆలోచనలు ఉన్న మానవులు జీవించే భూమి ఉండటం ఇష్టం లేదు. నేను చేసిన సృష్టికి నేనే సిగ్గుపడుతున్నాను. నోవా వయసు మళ్లిన ముసలివాడు. కెయిను వంశీయుడు. ఇటువంటి మనుషుల మధ్య ఆ వ్యక్తి మాత్రమే దేవుని మీద అమితమైన భక్తిని పెంచుకున్నాడు. అది నిస్వార్థమైన భక్తి. అతను చిన్న వయసు నుంచి నిజంగా విశ్వాసమున్నవాడుగా పెరిగాడు. దేవుడు మానవుడి కోసం ఏర్పరిచిన అందమైన ప్రకృతిని, దేవుడి ప్రేమను అర్థం చేసుకుని చూసి చక్కటి వ్యక్తిగా రూపు చెందాడు. అతను ఎప్పుడూ తన తాతాతండ్రుల చర్యలను వ్యతిరేకిస్తూ వచ్చాడు. తను ఎప్పుడూ కూడా నిజాయితీ గలవాడు, నమ్మకం గలవాడు, పైగా తనకంటూ ఉన్నదాంతో తృప్తి చెందేవాడు. అతను తన జీవితంలో ఒక్కసారి